సైదాబాద్ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిందితుడి ఫోటోలు పట్టుకొని హైదరాబాద్ లోని రోడ్లపై వెతుకుతున్నారు పోలీసులు. పబ్లిక్ గార్డెన్స్ తో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతున్న పోలీసులు అక్కడి ప్రజలకు నిందితుడి ఫోటో చూపించి అతడు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. నిందితుడిని పట్టించిన వారికి 10 లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామని చెప్పారు. నాంపల్లి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా సరే దీంతో నెంబర్ ఇచ్చినా సరే ఇమిడియట్ గా పోలీసులు వస్తారు తీసుకొని సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటన నిందితుడి కోసం హైవేలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైవేస్ ను నాకాబందీ చేశారు పోలీసులు. సూర్యాపేట విజయవాడ హైవేపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి లింక్ ఉన్న హైవేస్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించిన ఆనవాళ్ల ఆధారంగా ఎల్బీ నగర్ లోనూ సర్చింగ్ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో రాజును ఒక కేసు విచారణలో పిలిపించారు చైతన్యపురి పోలీసులు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటోనే ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. టాస్క్ ఫోర్స్ సీసీఎస్ ఎస్ఓటి పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసుల సర్చింగ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవికిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికిరణ్, ఎట్లా నడుస్తోంది సర్చ్ ఆపరేషన్? సౌజన్య, సింగరేణి కాలనీలో 6 రోజుల క్రితం జరిగిన 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం హత్య కేసులో పోలీసులు లేటుగా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఈ సీరియస్ తీసుకున్న తర్వాత కూడా నిన్నటి వరకు ఈ కేసులో సుమారుగా 15 టీంలతో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఈరోజు పోలీసులతో మాట్లాడినాం. ఈరోజు 15 టీంల నుంచి కాస్త కొద్దిగా పెంచే అవకాశం కనిపిస్తుంది. కొన్ని టీంలను కూడా ఎక్స్ట్రా పెంచుతామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సుమారుగా ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ నుంచి కూడా ఈ కేసు స్పెషల్గా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్ తో పాటుగా పక్కనే ఉన్న రాచకొండ సైబరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. దాంతో పాటుగా జిల్లా పోలీసులను కూడా ఇప్పటికీ అలర్ట్ చేయడం జరిగింది. ఈ అలర్ట్ చేసిన నేపథ్యంలో జిల్లా అంటే ఈ సిటీ పోలీసులతో పాటుగా జిల్లా పోలీసులు కూడా మొత్తం మెయిన్గా ఎంక్వైరీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, టోల్ గేట్లు, తర్వాత జిల్లా చెక్ పోస్టుల వద్ద కూడా, తర్వాత అంతర్రాష్ట్ర సరిహద్దులు జిల్లా చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఇప్పటికే పికెటింగ్లు పెట్టి కూడా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు మాత్రం ముమ్మర చేస్తున్నారు. మామూలుగా ఎంతమంది అయితే సిబ్బంది ఉంటారో చాలా మందితో కూడా పోలీస్ ఫోర్స్ను దింపి కూడా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకోవచ్చు, ఈ కేసులో ఇప్పటి వరకు 6 రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులకు ఎలాంటి క్లూ కూడా లభించలేదు. ఎందుకంటే నిందితుడు సెల్ఫోన్ యూజ్ చేయడం లేదు, కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నారు. కాబట్టి పోలీసులకు ఈ కేసు కొంత మిస్టరీగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు లేటుగా ఈ కేసులో స్పందించేట్టుగా తెలుస్తుంది సౌజన్య. ఎందుకంటే మనం గమనించవచ్చు, ఈ నిన్న 15 మంది టీంలతో కూడా ఫామ్ చేశారు. ఈరోజు కొంత పెంచే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది గురువారం రాత్రి, ఇన్సిడెంట్ జరిగింది అంటే 9 తారీఖు. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ టైంలో విషయం బయటకు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ టైంలో పోలీస్ ఫోర్స్ పోవడం, అక్కడ బేబీని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వెంటనే స్పాట్గా జరిపాయి. తర్వాత పోలీసులకు అక్కడ స్థానికులు కూడా వాగ్వాదం కూడా అరెస్ట్ చేసుకుంది. అయితే విషయము బయటికి మాత్రం శుక్రవారం ఎర్లీ మార్నింగ్ టైంలో విషయం బయటకు వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు సుమారు 6 రోజులు అవుతున్నప్పటికీ పోలీసుల నుంచి ఈ కేసు సంబంధించి ఎలాంటి క్లూ మాత్రం దొరకలేదు. నిందితో సంబంధించిన ఆచూకీ దొరకడం నేపథ్యంలోనే నిన్న కమిషనరేట్ నుంచి కూడా ఒక ప్రకటన జారైంది. నిందితుకు సంబంధించిన ఆనవాళ్ళకు సంబంధించి కానీ, నిందితుకు సంబంధించిన ఏమైనా క్లూ ఎవరైనా చెప్తే కనుక వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారు. 10 లాక్స్ రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రిజల్ట్
నో ఎక్కడ కూడా రిజల్ట్ వచ్చిన పరిస్థితి కనిపిస్తలేదు. దీనికి మనం మెయిన్ గా చూసుకుంటే ఈ కేసులో చూసుకుంటే గనక పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సౌజన్య. ఎందుకంటే మెయిన్ గా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే హైదరాబాద్ లో కర్రుగట్టి నేరస్తులు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద నేరస్తు నిందితులను కూడా విత్ ఇన్ 24 అవర్స్ లోపే పట్టుకున్న రికార్డ్స్ పోలీసుల సొంతం, అది మనం ప్రీవియస్ చూసుకోవచ్చు. కానీ ఈ మూడు పోలీస్ హెడ్ కమిషనర్ పరిధిలో సుమారుగా 5 లక్షల కెమెరాలు ఉన్నాయి. ఈ స్టార్టింగ్ అంటే ఈ చేతగాళ్ళని ఆకలి పట్టుకున్నట్టుగా ఈ రోజు 15 టీంలు పెట్టారు, 20 టీంలు పెట్టారు, సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ చేశాం, నిందితులు పట్టుకునే పనిలోనే ఉన్నామని చెప్తున్నారు. కానీ అదే ఇన్సిడెంట్ జరిగిన రోజు అంతమంది టీమును ఎందుకు పెట్టలేదు అని ఒక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్సిడెంట్ ఎప్పుడైనా ఇక్కడ ఒక గమనించాలి సౌజన్య, నేరం జరిగిన వెంటనే సీనా పాపెన్ సంబంధించి కానీ క్లూస్ టీం కానీ సపరేట్ టీంలను పెట్టి ఆ టైంలో 24 అవర్స్ లోపే టీంలో ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్లో మూవ్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో సీనా పాపెన్స్ జరిగిన అంటే క్రైమ్ జరిగిన ఎంత లేట్ చేస్తే నేరస్తు తప్పించుకోవడానికి అంత అవకాశాలు ఉంటాయి. ఇది సాధ్యంత వరకు మనం చాలా కేసులను చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో కూడా సేమ్ అదే జరిగింది. ఎందుకంటే నేరం జరిగింది, ఈ రోజులు 6 రోజు కంటిన్యూషన్ అవుతుంది, కానీ నిందితుని గురించి ఎక్కడ కూడా ఆధారం దొరకలేదు. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు కనుక పోలీసులు స్పెషల్గా టీమ్ని తీసుకొని క్లోజ్ టీమ్ తీసుకొని సీసీ కెమెరాలను కరెక్ట్గా మానిటరింగ్ చేస్తే కనుక నిందితుని త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఆ రోజు సింగరేణిలో ఆ బేబీని తీసుకెళ్ళేటప్పుడు కాలనీ వాసుల పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతసేపు ఉన్నా కానీ సింగరేణికాలని సంబంధించి ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి అక్కడ ఇష్యూ రేస్ కావద్దు, గవర్నమెంట్కి అగెన్స్ట్గా పేరు వస్తుంది. ఇష్యూ రేస్ కాకుండా ఉండేందుకు పోలీసులు ఉక్కుపాంతో పోలీసు ఫోర్స్ని పెట్టారు, దాని మీద ఫోకస్ పెట్టారు. తప్పిస్తే నిందితుని పట్టుకోవడం విషయంలో వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఆ విషయంలోనే అది లేటుగా ఇది హైలైట్ కావడం పొలిటికల్ పరంగా కూడా ఇప్పుడు హీట్గా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణికాయలకు సంబంధించిన ఎక్కువ పొలిటికల్ హాట్ టాపిక్గా తర్వాత మెయిన్ న్యూస్గా కేరా పడ్రస్గా మారింది. కాబట్టి పోలీసులు ఇప్పుడు చేతగాళ్ళని ఆకలి పట్టుకుంటే ఇప్పుడు స్పెషల్ టీంలో పెట్టా పట్టుకునే ప్రయత్నం పెడుతున్నాము చెప్తున్నాము. తర్వాత వరణ అక్యూజుడ్ సంబంధించి క్లూ ఇస్తే 10 లాక్స్ రివార్డ్ ఇస్తామని చెప్తున్నారు. కానీ అక్యూజుడ్ సంబంధించి ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులో ఎలాంటి క్లూ దొరకకుండా ఉంటుందో సేమ్ అదే అలాగనే ఈ కేసులో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. పోలీసులు మనం మాట్లాడేటప్పుడు కానీ డీసీపీకి ఫోన్ చేస్తున్నాము, ఏసీపీకి ఫోన్ చేస్తున్నాము, సరైన క్లారిఫికేషన్ ఇవ్వడం లేదు. ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు, టీంలో పెట్టాము మేము, మొత్తం ముమ్మరమ్మ తనిఖీ చేస్తున్నాము, నిందితులు పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఈరోజు కూడా మరి కాసేపట్లో సాయంత్రం టైంలో హైదరాబాద్ కమిషనరేట్తో పాటుగా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ మూడు కమిషన్ల పోలీసులు సాయంత్రం నాకాబందీ ఉంది, కార్డన్ సెర్చ్ ఉంది, ముమ్మరంగా తనిఖీ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి సౌజన్య, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 6 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ అక్యూజుడ్ కూడా, ఎందుకంటే టీవీలు పేపర్లలో ఈ విషయం ఇప్పుడు మెయిన్ కేరా పడ్రస్గా మారింది కాబట్టి ఖచ్చితంగా అక్యూజుడ్ కూడా ఆ విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇంత హైపు నీసు అయిన తర్వాత అక్యూజుడ్ కూడా కొద్దిగా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతసేపు ఉన్నా సిటీ మీదనే కాకుండా మెయిన్గా పోలీసులు ఫోకస్ పెట్టాల్సింది, అంతర్రాష్ట్ర బార్డర్లు జిల్లా సరిహద్దుల దగ్గర ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ లేట్గా పోలీసులు ఆ ఫోకస్ పెట్టారు, నిందితుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూడాలి, మనకైతే ఇప్పటి వరకు 10 లాక్స్ రివార్డు ప్రకటించినా కానీ రిజల్ట్ మాత్రం ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి ఒక 1% కూడా రావట్లేదు. చూడాలి, ఫర్దర్గా వరుసగా గవర్నమెంట్ మీద విమర్శలు వస్తున్నాయి, పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. ఇంత టెక్నాలజీ ఉంది, 1 లక్షల కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి, తర్వాత టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నా చెప్పుకుంటున్న పోలీసులు ఈ ఒక ఇంత సెన్సిటివ్ విషయంలో ఎందుకు సీరియస్గా స్పాట్లోనే స్పందించలేదు, లేటుకి ఎందుకు స్పందించారు అనే ఒక విమర్శలు మాత్రం పోలీసులు గవర్నమెంట్ ఎదుర్కొంటున్నారు. మరి వరుస విమర్శలకు నెక్స్ట్ కేసు డెవలప్మెంట్లో వీళ్ళు ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుందనే విషయం మాత్రం చాలా అవసరం కనిపిస్తుంది సౌజన్య. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.